అహం లేదు మమ్మాలేదు, కానీ ఉన్నాయని నువ్వు అనుకుంటున్నావు, ఉన్నాయని నువ్వు అనుకుంటున్నావు. అది లేదు అనే పూర్తి గ్రహింపు వచ్చే వరకు నీకు ఈశ్వర అనుభవం కలగదు. గాఢ నిద్రలో అహం ఉందా లేదు, గాఢ నిద్రలో మమ ఉందా లేదు, జాగ్రత్త అవస్థలో కూడా అవి లేవు, జాగ్రత్త అవస్థలో కూడా అవి లేవు. అది నీకు అనుభవంలోకి రావాలి. అది అనుభవంలోకి వచ్చేది నీకు అప్పుడు ఈశ్వర జ్ఞానం కలుగుతుంది. అంటే నువ్వు ఒకటి నేర్చుకో, ఈశ్వరుడు అనేవాడు ఒకడు ఉన్నాడని విశ్వసించడం నేర్చుకో. నీకు ఏదైనా మంచి జరిగితే ఈశ్వర ప్రసాదం, పరిస్థితులు అనుకూలంగా ఉంటే ఈశ్వర ప్రసాదం, ప్రతికూలంగా ఉంటే అది కూడా ఈశ్వర ప్రసాదమే. అంటే భగవంతుడు ఏం చేస్తాడంటే పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు మనం ఎలా ఉంటామో చూస్తాడు, పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పుడు ఎలా ఉన్నామో చూస్తాడు. ఎలా మడతాడు, మొట్టికాయ ఒంటి మడతా ఉంటాడు. పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయనుకుంది కానీ ఎదురెదురు పడుతున్నారని చూస్తాడు. ఎదురెదురు పడతాం మనం, పరిస్థితులు అనుకూలంగా లేవనుకోండి ఎదురెదురు పడతాం మనేసి మళ్ళీ కింద పడతా ఉంటాం. అప్పుడు తీసుకెళ్లి మనం ఏం చేస్తాడు, ఇలా కొడతాడు చూసుకుంటాడు, బుర్రలో కొడు చూసుకుంటూ ఉంటాడు. రికమెండేషన్లు కుదరవు, తీసుకెళ్లి మట్లు కలిపేస్తాడు, మట్లు కలిపేటండి పునర్జన్మలు పడేస్తాడు. ఇప్పుడు కొండ చూడండి, మీరు కొండ కొనుక్కున్నప్పుడు ఇలా వాయిస్తాడు కొండ, మీరు కొండలు కొంటాం కదా మనం, ఆ కొండ ఇలా కొన్నప్పుడు కంగు 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 ఆ కంగు మనాలి. ఇప్పుడు ఈశ్వరుడు ఏం చేస్తాడంటే పరిస్థితి కావాలని మనకు అనుకూల పరిస్థితి తెచ్చిపెడతాడు అని. అప్పుడు ఇలా ఎదురెగి పడుతూ ఉంటాం. మీకు అర్థమవుతుంది, ఒకవేళ కావాలనే పరిస్థితి మనకు ప్రతికూలం చేస్తూ ఉంటాడు, అప్పుడు కుంగిపోతూ కుంగిపోతూ ఉంటాం. కొనను కొట్టినప్పుడు అప్పుడు కొడతాడు, ఇప్పుడు కొడతాడు. అప్పుడు కాంగు కాంగు మన ఏంటో ఏడుస్తూ కూర్చుంటాం కుంగిపోయినప్పుడు. అప్పుడు ఏం చేస్తాడు చెప్పమంటారండి, ఇక మనం తీసుకెళ్లి మట్టిలో పడేస్తాడు. మట్టిలో పడేయాలంటే పునర్జన్మ కాదు, మట్టిలో పడేస్తాడు. అంటే జయాపజయములను సమానంగా చూసుకోలేనప్పుడు మనకు పునర్జన్మే. ఒకవేళ మూడుతో చెబుతాం అనుకోండి, మనం సమానంగా చూసుకుంటున్నాం జయాపజయములని, మనసును చూసుకోమనుకోండి, ఆయన ఎక్కడున్నాడు, లోపల ఉన్నాడు, ఉదయంలో ఉన్నాడు, ఎలా ఉన్నాడు, సాక్షిగా ఉన్నాడు, ఎలా ఉన్నాడు, సాక్షిగా ఉన్నాడు. ఈశ్వరార్పితం చయాకృతం చిత్తశోధకం ముక్తి సాధకం. ఈశ్వరార్పితం అహంకారార్పితమా ఈశ్వరార్పితమా? నా అహంకారానికి చేస్తున్నానా చేసే పని, ఈశ్వరుడు కోసం చేస్తున్నానా? ఈశ్వరార్పితం నోటితోడు చెప్తాను, చేసేది అహంకారం కోసం చేస్తున్నాను, చేసుకుని మట్లు కలిపేస్తాడు. అదేంటో నేను చెప్పాను కదా, ఈశ్వరార్పితానికి మరి లోపల ఉందని నేను చూస్తున్నాను కదా, మట్లు కలిపేస్తాను. ఇదేంటో ఈశ్వరార్పితం అంటే వాడు మోసపోతాడా? మనం లోకాన్ని మోసం చేయగలం కానీ భగవంతుని మోసం చేయగలం. ఈ మాట రమణ మహర్షి గారు చాలా చెప్పారు, గాడ్ కెనాట్ బి డిసీవ్డ్ బై ఫిజికల్ ఎక్సర్సైజ్. మీ నోరుతోడు చెప్పే మాట వల్ల మోసపోయేటంత అమాయకుడేం కాదు. మనకంటే తెలివిగల వాడు ఈశ్వరుడు, మనకంటే వివేకవంతుడు,